Hi friends, chocolate cake. I will show you this chocolate cake. This is chocolate powder. This cake is prepared. I will show you the process. I will show you the cake. హాఫ్ కప్ వేసుకోవాలి కోకో పౌడర్ మనకి బోర్డులో దొరుకుతుంది కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు నేను హాఫ్ కప్పు కోకో పౌడర్ వేసుకుంటున్నాను ఇది మొత్తం ఉండలు లేకుండా విస్కర్తో ఇలాగా కలుపుకోవాలి మొత్తం పిండి ఎందుకంటే తర్వాత ఉండలుగా వచ్చేస్తుంది కాబట్టి ముందుగా మనం కలుపుకుంటే చాలా చక్కగా పిండి ఉండలు లేకుండా కలుస్తుంది చూడండి ఇలా విస్కర్తో పిండి మొత్తం షుగర్ అన్ని కలుపుకోవాలి ఇది బేకింగ్ సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఇది ఒక టీ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఇలా ఇది వేసినాక కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకొని కలుపుకోవాలి దీంట్లో మిల్క్ లేకపోయినా పెరుగు ఇష్టపడే వాళ్ళు పెరుగు కూడా ఒక కప్పు వేసుకొని గిలక్ కొట్టి పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇవి వచ్చేస్తుంది నేను మొత్తం మిల్క్తో చేస్తున్నాను అలా కూడా చేసుకోవచ్చు పెరుగు వాటర్ వేసి పెరుగు అయితే ఒక కప్పు పెరుగు గిలక్ కొట్టి వేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకొని నేను మొత్తం మిల్క్తో చేస్తున్నాను ఇది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తే మనకి పిండి మిశ్రమం మొత్తంగా బాగా కలుస్తుంది ఇది కొంచెం కలపడం కష్టం అయితే మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా కలర్ఫుల్గా మనం ఎంత సాఫ్ట్గా కలిపితే మనకి కేక్ అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది ఇది ఎసెన్సీ ఒక స్పూను ఎసెన్సీ లేకపోతే ఇలాచీ కూడా వేసి మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి అంటే హాఫ్ కప్ అంటే 150 grams ఆయిల్ వేసుకుంటే దీనికి సరిపోద్ది ఇది ఇలా సగం కలిపాక వేస్తే మనకి చాలా ఈజీగా కలుస్తుంది ముందుగా వేస్తే కలపడం కొంచెం కష్టం అవుద్ది అందుకే నేను సగం కలిపాక వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కలపడం కష్టంగా ఉంటుంది కాబట్టి చూడండి ఇలా మొత్తం కలుపుకొని ఇంకా మనకి చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు ఇలా బ్రష్తో ఎత్తితే చాలా సాఫ్ట్గా పడేంత వరకు ఇలాగా కలుపుకోవాలి చూడండి కలుస్తుంటే ఎంత షైనింగ్ వస్తుందో మనకి ఎంత ఇప్పుడు మిశ్రమం ఎంత షైనింగ్ వస్తుందో కేక్ అంత స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సిల్వర్ గిన్నె నేను తీసుకుంటున్నాను దీంట్లో బటర్ కానీ నెయ్యి కానీ గిన్నెకి మొత్తం అప్లై చేసుకొని ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలి గిన్నెకి మొత్తం బ్రష్తో అప్లై చేసుకొని మైదా పిండి కానీ కోకో పౌడర్ పిండి కానీ వేసి గిన్నెకి మొత్తం అప్లై చేసుకోవాలి నేను కోకో పౌడర్ వేసి అప్లై చేస్తున్నాను కోకో పౌడర్ లేకపోయినా మైదైనా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కోకో పౌడర్ వేసి గిన్నెకి మొత్తం అప్లై చేసి వేస్ట్గా ఉండిపోయింది పక్కన తీసేసి ఇలా బ్రష్తో మొత్తం దీంట్లో కోకో పౌడర్తో గిన్నె మొత్తం కవర్ చేయాలి చూడండి ఇలా కవర్ చేశాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని చూడండి వంపేటప్పుడు ఎంత సాఫ్ట్గా పడుతుందో ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే మనకి కేకు చాలా స్మూత్గా స్పాంజీ లాగా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక్కసారి గిన్నెని అప్లై చేస్తే కరెక్ట్గా కేక్ షేప్ వస్తుంది స్టవ్ వెలిగించి వెడల్పాటి ప్యాన్ పెట్టి గిన్నెకి తగ్గట్టు ప్యాన్ పెట్టుకొని దీంట్లో స్టాండ్ పెట్టి స్టాండ్ లేకపోతే సాల్ట్ అయినా వేసి ఇంతకుముందు కేక్లో నేను సాల్ట్ వేసి చూపించాను కదా ఇది 10 నిమిషాల పాటు హీట్ ఎక్కించి గిన్నె పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది చూడండి 10 నిమిషాల తర్వాత ఈ గిన్నెని కరెక్ట్గా మనం పెట్టుకుంటే కరెక్ట్గా షేప్ వస్తుంది క్రాస్గా పెడితే కేక్ క్రాస్ వచ్చేస్తుంది అందుకు మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి గాలి తగలకుండా కరెక్ట్గా మూత పెట్టుకోవాలి ఎందుకంటే చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది కాబట్టి గాలి తగిలితే చాలా లేట్ అవుద్ది దీని మీద కొంచెం వెయిట్ కూడా పెట్టుకుంటే ఇక్కడ కూడా గాలి తగలకుండా 40-50 నిమిషాల వరకు కుక్ చేయాలి ఇది 40 నిమిషాల తర్వాత మనం ఒకసారి చూస్తే ఇంకా కొంచెం ఉడకపోద్ది ఒక 10 నిమిషాలు ఉంచి ఇది కుక్ అయిపోద్ది నాకు కరెక్ట్గా 50 నిమిషాలు పట్టింది చూడండి
గిన్నె పైన కూడా మూత పెట్టాను. ఎంత చక్కగా కేక్ పొంగిందో. ఇంకా మీకు డౌట్గా ఉంటే ఇలా స్టిక్ పెట్టి చూస్తే మనకి పూర్తిగా ఉడికిపోయినట్టు ఎక్కడ అంటకుండా తెలిసిపోద్ది. దీన్ని తీసి ఒక పావు గంట సేపు బాగా చల్లారనివ్వండి. మనకి బాగా చల్లారమయ్యాక చుట్టూ చాకుతో కొంచెం ఇలా చేసి ఒక ప్లేట్ మీద పెట్టి అప్లై చేస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, గిన్నెకి ఎక్కడ కూడా అంటకుండా. చూడండి కేక్ రెడీ అయిపోయింది. బేకరీ స్టైల్లో కోకో పౌడర్తో చేసిన కేక్, చాక్లెట్ కేక్ ఇది. ఎక్కడ కూడా చూడండి ఎంత చక్కగా ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు నేను దీన్ని డెకరేట్ చేయడానికి ఒక 3 చాక్లెట్ తీసి కొంచెం పాలు వేడి చేసి కర్మ పెట్టిన క్రీమ్ ఇది. దీనిపైన షుగర్ సిరప్తో మనం అప్లై చేసి, షుగర్ సిరప్ మరింకేం లేదు, ఒక 3 స్పూన్లు షుగర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం మరిగిన తర్వాత ఆపిస్తే షుగర్ సిరప్ రెడీ అయిపోద్ది. ఇలా షుగర్ సిరప్ కేక్ మొత్తం అప్లై చేసుకొని మన క్రీమ్ అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఇది 5-స్టార్ చాక్లెట్స్. నేను ఒక 3 తీసుకొని ఈ క్రీమ్ని తయారు చేశాను. మీకు నచ్చిన షేప్లో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇది మా పాప బర్త్డే చేసిన స్పెషల్ కేక్ కాబట్టి మా పాప బర్త్డే పేరుతో నేను డెకరేట్ చేస్తున్నాను. కేక్ మొత్తం ఇలాగ అప్లై చేసుకోవాలి క్రీము. ఇది క్రీము అప్లై చేసిన తర్వాత మనం 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడితే కేక్కి చాలా చక్కగా అప్లై అయిపోయి మనకి గట్టి పడిపోద్ది క్రీము. కేక్ మొత్తం ఇలాగ అప్లై చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది. ఇది చాక్లెట్స్తో నేను డెకరేట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. మనకి బేకరీలో కూడా ఇంత టేస్టీమైన కేక్ దొరకదు. ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.